హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి కామెంట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. సో అసలు కామెంట్స్ అంటే ఏంటి, కామెంట్స్ని ఎందుకు క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈరోజు మన టాపిక్, ఓకేనా? సో దానికన్నా ముందు నేను వచ్చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది కామెంట్స్ని ఎందుకు యూజ్ చేయాలనేసి, ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఏదైనా ఒక బుక్ని రిఫర్ చేసినప్పుడు కానీ లేదా ఏదైనా ఒక కంటెంట్ని చదివినప్పుడు కానీ మనం ఏం చేస్తాము, అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేసుకోవడం కానీ లేదా కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ కీ పాయింట్స్ని వేరే నోట్స్లో రాసుకోవడం కానీ చేస్తాం కదా. సో అలా చేసినప్పుడు ఏమవుతుంది, మనకు మళ్ళీ కంప్లీట్ బుక్ని రిఫర్ చేయడం కాకుండా లేదా కంప్లీట్గా కంటెంట్ని చదవడం కాకుండా ఓన్లీ ఆ కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసినట్టయితే మనకు టోటల్గా ఆ కంటెంట్ ఏంటి అనేది అర్థమవుతుంది కదా. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే, జావా కోడింగ్ని యూజ్ చేసి ప్రోగ్రామ్స్ని సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేసినప్పుడు కంప్లీట్ కోడింగ్ని మనం చదవకుండా ఈ కామెంట్స్ని చదివినట్టయితే ఆ కోడింగ్ అనేది ఎందుకు, ఆ కోడింగ్ని ఎలా డెవలప్ చేశారు, ఎక్కడెక్కడ ఏ మెథడ్స్ యూజ్ చేశారు, ఏ వేరియబుల్స్ని ఎందుకు యూజ్ చేశారు అనేసి ఈజీగా అర్థమవుతుంది అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్? సో సింపుల్గా చెప్పాలంటే, జావా కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ దాని యొక్క రీడబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి ఈ కామెంట్స్ అనేటివి యూజ్ అవుతాయి, ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, జావా కోడింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ దాని యొక్క రీడబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి మనకు ఈ కామెంట్స్ అనేటివి యూజ్ అవుతాయి, ఓకేనా ఫ్రెండ్స్? సో మనకు టోటల్గా జావాలో వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ లైన్ కామెంట్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మల్టీ లైన్ కామెంట్స్. సో మనకు నేమ్ ఏనగానే అర్థమైపోయి ఉంటుంది, సింగిల్ లైన్ కామెంట్స్ అంటే ఓన్లీ సింగిల్ లైన్లోనే కామెంట్ని యాడ్ చేస్తాం, మల్టీ లైన్ కామెంట్స్ అంటే మల్టిపుల్ లైన్స్లో కామెంట్స్ని యాడ్ చేస్తాం, ఓకేనా? సో చూడండి, ఇక్కడ నేను చేస్తానంటే ఒక బేసిక్ వెబ్ ప్రోగ్రామ్ని డెవలప్ చేసి పెట్టేశాను, మెయిన్ మెథడ్ని క్రియేట్ చేశాను అండ్ దాని ద్వారా ఒక అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాను, హలో అభిషేక్ అనేసి. మనం రన్ పైన క్లిక్ చేసినట్టయితే హలో అభిషేక్ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అయ్యింది కదా. ఇప్పుడు మనం వచ్చేసి ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో కామెంట్స్ని ఎలా యాడ్ చేస్తామని నేను చూపిస్తాను, ఓకేనా? సో చూడండి, మీరు వచ్చేసి కామెంట్స్ని క్రియేట్ చేసేటప్పుడు ఒకటి మెయిన్గా గుర్తుంచుకోవాలి, ఈ కామెంట్స్ అనేటివి ఎందుకు యూజ్ అవుతాయి, జావా కోడింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ దాని యొక్క రీడబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతాయి, ఓకేనా? సో ఈ కామెంట్స్ ద్వారా ఏదైతే కంటెంట్ రాస్తారో ఆ కంటెంట్ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వద్దు, ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ లైన్ కామెంట్ని యూజ్ చేస్తున్నాను. సో సింగిల్ లైన్ కామెంట్ని మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి డబల్ స్లాష్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, వచ్చేసి డబల్ స్లాష్ని యూజ్ చేశాను అండ్ దీని తర్వాత మీరు ఏ కామెంట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ కామెంట్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, సింపుల్గా వచ్చేసి దిస్ ఈజ్ ఏ మెయిన్ మెథడ్ అనేసి నేను కామెంట్ని యాడ్ చేశాను, ఓకేనా? సో ఇది మనకి ఏంటి, కామెంట్ ఎందుకు, అది డబల్ స్లాష్ తర్వాత యాడ్ చేశాను కాబట్టి అది కామెంట్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఈ కామెంట్లో మనం ఏదైతే కంటెంట్ రాసామో ఆ కంటెంట్ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వదు. బట్ ఎందుకు ఇది అవుతుంది, ఆ కోడింగ్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెథడ్ ఉంది, ఆ మెథడ్ ఏంటి, ఆ మెథడ్ని ఎందుకు క్రియేట్ చేస్తాము అనేసి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అనమాట. అలాంటప్పుడు మనకేమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేసి పెట్టేశాము, ఆ ప్రోగ్రామ్ని డెవలప్ చేశాక ఒక 6 మంత్స్ తర్వాత కానీ, ఒక 1 ఇయర్ తర్వాత కానీ, లేదా ఇంకా వేరే ఎవరైనా ఆ ప్రోగ్రామ్ని ఓపెన్ చేసినప్పుడు కానీ, ఆ ప్రోగ్రామ్ని ఎందుకు క్రియేట్ చేశారో, ఆ మెథడ్స్ని ఎందుకు క్రియేట్ చేశారో, ఆ వేరియబుల్స్ని ఎక్కడ యూజ్ చేశారో అనేసి వాళ్ళకు ఈజీగా అర్థం అవ్వాలి అనడానికి మనం ఈ కామెంట్స్ని యూజ్ చేస్తున్నాం, ఓకేనా? సో ఇప్పుడు నేను కామెంట్ని సింగిల్ లైన్ కామెంట్ని క్రియేట్ చేశాను అండ్ కొత్త కంటెంట్ని యాడ్ చేశాను. మనం ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం, సో ఓకేనా? సో చూడండి, ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు మనకు వచ్చేసి అవుట్పుట్లో ఓన్లీ హలో అభిషేక్ అనేది మాత్రమే ప్రింట్ అయింది, దిస్ ఈజ్ అ మెయిన్ మెథడ్ అనేది మాత్రం ప్రింట్ అవ్వలేదు. ఎందుకు, అది కామెంట్ కాబట్టి కామెంట్లో మనం ఏదైతే రాస్తామో అది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వదు, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి మెయిన్గా కామెంట్స్ యొక్క మెయిన్ ఉద్దేశం, ఓకేనా ఫ్రెండ్స్? ఇదేంటి, మనకు వచ్చేసి సింగిల్ లైన్ కామెంట్ కదా. సో సింగిల్ లైన్ కామెంట్ అంటే ఓన్లీ మనం సింగిల్ లైన్లో మాత్రమే మనం కామెంట్ని యాడ్ చేయగలం. అదేవిధంగా మనం వచ్చేసి మల్టీ లైన్ కామెంట్స్ని కూడా మనం క్రియేట్ చేయవచ్చు. మనం వచ్చేసి మల్టీ లైన్ కామెంట్ని క్రియేట్ చేయాలనుకుంటే సేమ్ దానికోసం కూడా మనం స్లాష్ సింబల్ని యూజ్ చేస్తాము. సో స్లాష్ సింబల్ యూజ్ చేశాక మనం హ్యాష్టాగ్ సింబల్ని యూజ్ చేయాలి. సో హ్యాష్టాగ్ సింబల్ని యూజ్ చేశాక మనం యాజ్ చేసిగా ఎండింగ్ కూడా ఇవ్వాలి, ఓకేనా? సో చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, స్లాష్ అండ్ హ్యాష్టాగ్ ఇస్తున్నాం కదా, ఇది వచ్చేసి ఏంటంటే మనకు స్టార్టింగ్ అనమాట, ఓకేనా? సో ఇక్కడ నుంచి మనకు కామెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం అండ్ ఇది వచ్చేసి ఎండింగ్, సో ఇక్కడితో ఆ కామెంట్ అనేది ఎండ్ అవుతుంది అని చెప్పడానికి మనం ఇది యూజ్ చేస్తాం, ఓకేనా? సో దీని మధ్యలో మీరు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అయినా మీరు రాసుకోవచ్చు, అదేంటి ఎక్స్ప్లెయిన్ అనమాట కామెంట్, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, సింపుల్గా వచ్చేసి దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్, ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్ అనేసి నేను సింగిల్ లైన్లో రాశాను అండ్ సెకండ్ లైన్లో వచ్చేసి నేను బై యూజింగ్ దిస్ ప్రోగ్రామ్ విఆర్ ప్రింటింగ్ సాంపుల్ అవుట్పుట్ అనేసి నేను ఇస్తున్నాను, ఓకేనా?
సో ఇప్పుడు మనం ఏం చేసాము, టూ లైన్స్లో కామెంట్ని యాడ్ చేసాము కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు వచ్చేసి మల్టీ లైన్స్లో కామెంట్ని యాడ్ చేయాలనుకుంటే మల్టీ లైన్ కామెంట్ యూజ్ చేయడం జరుగుతుంది. దానికోసం వచ్చేసి మనం స్లాష్ అండ్ యాస్ట్రిక్ సింబల్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ని ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి, నేను రన్ పైన క్లిక్ చేశాను అండ్ అవుట్పుట్లో చూసుకున్నట్టు అయితే మనకి యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసి మళ్ళీ సేమ్ హలో అభిషేక్ అనేది మాత్రమే ప్రింట్ అయింది. మనం ఈ కామెంట్ ఏదైతే రాసామో అది అవుట్పుట్లో ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే అది ఓన్లీ మనకు ప్రోగ్రామ్ని ఎందుకు యూజ్ చేస్తామో ఎలా యూజ్ చేస్తామని అర్థం చేసుకోవడానికి, ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి, రీడబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది తప్ప ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్లో మాత్రం ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా కామెంట్స్ గురించి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.